మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, పంచ్ ప్రభాకర్ గారు ఏపీకి ఎప్పుడు వస్తున్నారు? వెన్ ఆర్ యూ కమింగ్? ఐఎమ్ కన్సాలిడేటింగ్ మై స్ట్రెంగ్త్. ఓకే, బట్ ఐ న్యూ, నాకు తెలుసు ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా మలుచుకోగలను అనేది. కానీ నేను రెండే ఆలోచిస్తాను. ఒకటి అంటే, ఒకటి నేను వచ్చినప్పుడు జరిగే పరిణామాలు ఎవరికి నన్ను బాధించవు. నేను వచ్చానంటే నేను అన్నీ తేల్చుకునే వస్తాను లెక్కలు, ఇక్కడ అక్కడికి వస్తా, నాది వేరే ఉంటుంది, మీ లెక్క వేరే ఉంటుంది. సో అది ఎప్పుడు అనేది ఐ థింక్ ఐ విల్ డిసైడ్ నాట్ ఎట్ డిసైడెడ్ సూన్ నాట్ ఎట్ డిసైడెడ్ సూన్ ఐ విల్ డిసైడ్ బట్ ఐ హావ్ మై ఓన్ డిస్కస్డ్ ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కుటుంబాల గురించి నీచ రాజకీయాలు జరుగుతున్నాయి, ఆడవారి గురించి చర్చలు, డిబేట్లు ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇవి మీరు చూస్తూ ఉన్నారు, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్? రాజకీయాలలో రాజకీయ ఆలోచనలు కానీ, రాజకీయ విమర్శలు విమర్శలు కానీ, ఇది ఒక కల్చర్ మారుతుంది. ఇంతకు ముందు ఇప్పుడు అఫ్కోర్స్ మనం ఇప్పుడు మన మన పెద్దలు మనలాగా మనం వాళ్ళగా బిహేవ్ చేయడం లేదు కదా. బట్ వీటిని అందరూ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అంటే ఆడవాళ్ళని తీసుకురావడం అన్నది మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ గురించి చర్చలు, డిబేట్స్, లైక్ బ్రింగింగ్ ఉమెన్ ఇన్ టు అందరూ రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా, నాది కూడా ఇంక్లూడింగ్ మీ. బట్ హూ ఇన్స్టిగేటెడ్, హూ ఈజ్ ది లీడ్ ఇన్ దిస్, ఈజ్ పచ్చ మీడియా అండ్ చంద్రబాబు నాయుడు. అది నా ఆన్సర్, దట్స్ ఇట్.